రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో పల్లెల్లోనూ పట్టణంలోనూ ప్రజలకు పరిపాలన మరింత అందుబాటులో వచ్చిందని ప్రతి సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారని కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగ గీత అన్నారు. రైతు భరోసా కేంద్రాలు మనకు జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు అదే విధంగా గ్రామ వార్డు సచివాలయాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వెల్నెస్ సెంటర్స్ అంటాం అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ కూడా నరేగాలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్ర స్థాయిలో చూసినట్లయితే మన జిల్లాకు సంబంధించి సర్వీసెస్ పరంగా హైయెస్ట్ ప్రోగ్రెస్ చూపించాం మనం. 18 లక్షలు దాదాపుగా సర్వీస్ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేయగలిగాము. అంటే సర్వీస్ రిక్వెస్ట్లలో ఈ వైఎస్ఆర్ హెల్త్ కార్డు గురించి కానీ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి కానీ రేషన్ కు సంబంధించి రైస్ కార్డ్స్ కు సంబంధించి అదే విధంగా పెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా అయితే ఇవన్నీ ఇంకా సర్వీసెస్ బాగా ఇంప్రూవ్ కావాలంటే మనకు సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ కావాలంటే పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా ఉండాలి. దాదాపుగా జిల్లాలో 1200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దాని శాసనసభ్యులు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల మీద అదేవిధంగా బిల్డింగ్స్ తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందించాలనే దాని మీద రివ్యూ చేయడం జరిగింది. వ్యయ ప్రయాసలకి లోను కాకుండా ఒక రైతు అయితే ఒక రోజు పని మానుకోవాలి, ఒక కూలివాడు అయితే రోజుకు కూలి మానుకోవాలి, అలా లేకుండా పరిపాలన దగ్గరగా అత్యంత దగ్గరగా పరిపాలన అందించేలాగా అధికారులందరూ ఉండేలాగా నిష్పక్షపాతంగా గతంలో ఒక వ్యక్తి ఇష్ట ఇష్టాల మీద ఒక పార్టీ ఇష్ట ఇష్టాల మీద పథకాలు అమలు జరిగేవి. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్స్ వ్యవస్థ పెట్టడం ద్వారా వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా నిజమైన అర్హులు ఉంటే వెంటనే పెన్షన్ కానీ వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ అందే విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయంలో ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మాకు పెన్షన్ అర్హత ఉన్నా వచ్చేది కాదు, మరి ఏ అర్హతలు ఉన్నా వచ్చేవి కాదని చెప్పి వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేసే సమయంలో పాదయాత్ర ద్వారా ఆయన విషయాలన్నీ తెలుసుకొని ఈ వ్యవస్థ ఇలా ఉండకూడదు అంటే స్వచ్ఛంగా ప్రజలకి అర్హత ఉన్న వాళ్ళందరికీ అందాలంటే ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టడం, రైతు భరోసా కేంద్రాలు అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు ఇవన్నీ కూడా అంగన్వాడీ కేంద్ర బిల్డింగ్లు ఇవన్నీ కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు రివ్యూ కూడా చేయడం జరిగింది. అందరి సమక్షంలో మరి స్వచ్ఛమైన నిష్పక్షపాతమైన పరిపాలన అందించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాలు ప్రజలు అందుకుంటారు. తొందరలోనే వచ్చే జనవరి నాటికి బిల్డింగ్స్ అన్నీ పూర్తి చేసి ప్రజలకు అందించాలనే సంకల్పంతో ఉన్నాం. కలెక్టర్ గారు తిరిగి వచ్చి విలేజ్ సెక్రటరీ మీద ఆర్పీకే కేంద్రాల మీద రివ్యూ చేయడం జరిగింది. సిమ్లో కొద్దిగా వర్క్స్ డిలే అవ్వడం జరిగింది. అంటే ఈ రకరకాల కరోనా రీజన్ అయితేనే సమ్ రీజన్స్తో కొద్దిగా డిలే అవ్వడం జరుగుతుంది. అది కంప్లీట్ చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఒక రేషన్ కార్డు కావాలంటే రకరకాలుగా ఒక 2-3 నెలలు జిల్లా కేంద్రానికి వెళ్ళి రకరకాల ట్రై చేస్తే కానీ అవి పరిస్థితుల్లో లేదు. అలాంటిది ఈరోజు గంట ఒక రోజులో కూడా సొంత ఊరి గారు ఎంత కేర్ తీసుకుంటున్నారంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఈ రెండు విషయాలే కాకుండా ప్రతి విషయంలోనే చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఒక పల్లెటూరు తీసుకుందాం. అంతకుముందు ఒక రైతు తాలూకు ఏ గేదెలో లేకపోతే ఏ పశువులో ఏ కరెంట్ షాకో లేకపోతే యాక్సిడెంట్లో చనిపోతే రైతు పరిస్థితి చాలా ఆగమ్యగోచరంగా ఉంటుంది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఏం లేదు. ఒక ప్రతి పశువుకి ఒక ట్యాగ్ వేస్తున్నారు, అది ముఖ్యమంత్రి గారు స్వయంగా వేయించి ఇన్సూరెన్స్ ట్యాగ్, అది ముఖ్యమంత్రి గారు స్వయంగా వేస్తున్నారు ఆ ట్యాగ్. ఏ పశువు పోయినా సరే ఈరోజు మొన్న ఏవీ నగరంలో 4 గేదెలు చనిపోతే 90,000 నుంచి 70,000 రూపాయల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది రాకపోతే ఆ రైతుల పరిస్థితి ఏంటంటే ఏమైపోతారో వాళ్ళకే తెలియదు ఆ రైతులు. అలాగా ప్రతి విషయంలోనే చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి రైతు పక్షపాతి, రైతు ప్రభుత్వం, అదేవిధంగా ప్రజలు పేదల ప్రభుత్వం కింద ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.